మొట్టమొదటిగా తండ్రైన దేవాదేవునికి ప్రభువును రక్షకుడైన క్రీస్తునామంలో నా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తోత్రాలను తెలియజేసుకుంటున్నాను. మరి సత్య మార్గము అనే యొక్క ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క మాటలను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనములను తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి చాలా సంగతులను దేవుని గ్రంథం నుండి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మరి ఈ వారం కూడా మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని, మరి దేవుని యొక్క మాటలను మరి సిద్ధపరుచుకుని మీ వద్దకు రావడం జరిగింది. అది కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకుందాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ యొక్క భూమి మీద సంచరించిన దినాలలో జరిగిన ఒక సందర్భాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుని, మరి ఆ సందర్భం ద్వారా కొంత పాఠాన్ని మనం నేర్చుకుని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకుందాం. మరి సందర్భము మత్తయి సువార్త 26వ అధ్యాయము ఏమండి 6 నుండి కొన్ని మాటలలో మనము ఈ సందర్భాన్ని చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి కొన్ని మాటలను మనం చూద్దాం. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చునే అనేది. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యం చేస్తును, ఈమెను మీరెలా తొందరపెడుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో చెప్పను. జరిగిన సందర్భము ఇదండి. బేతనీ అనే గ్రామంలో మరి సీమోను అను అని యొక్క ఇంట ప్రభు అనే క్రీస్తు భోజనమునకు కూర్చుని ఉండగా ఆయన శిష్యులతో పాటు ఒక స్త్రీ అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చి మరి యేసుక్రీస్తు తల మీద పోసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడైతే ఈమె యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల మీద ఆ యొక్క అత్తరు పోసిందో, అక్కడున్న శిష్యులు ఏమండి చూసి వెంటనే ఆమె మీద కోపపడడం జరిగింది. ఎందుకు ఈ నష్టం? ఎందుకు ఆ అత్తరును గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చునే కదా, బీదలకి ఇవ్వచ్చు కదా అని చెప్పి ఆమెకు సలహాలు ఇస్తున్నారు, ఆమె మీద కోపపడుతున్నారు, తొందర పెడుతున్నారు. కనుక ఈ పరిస్థితి ఇక్కడ ఈ సందర్భంలో మనం చూడగలుగుతున్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి దేవుని యొక్క బిడ్డలారా. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మీద పోసిన ఆ యొక్క మరి అత్తరు యొక్క విలువ చాలా ఎక్కువే ఉండుండొచ్చు ఏమండి. అందుకని వారు చెప్తున్నారు కదండి, గొప్ప వెలకు అమ్మి అన్నారండి. అంటే ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి తల మీద పోసిన ఆ యొక్క అత్తరు గొప్ప అమ్మితే గొప్ప విలువ, గొప్ప వెల వస్తుంది. అదే గొప్ప వెలగల అత్తరును తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల మీద పోసింది. ఏమండి అత్తరు ఎవరిది? ఆ స్త్రీది. ఆ స్త్రీ చేసింది ఆ పని. శిష్యులు ఆయన చుట్టూ ఉన్నవారు ఏం చేస్తున్నారంటే ఆమె మీద కోపపడుతున్నారు, ఆమెను తొందర పెడుతున్నారు. ఎందుకు ఇంత నష్టం అంటున్నారు? ఏమండి కోపపడి ఈ నష్టం ఎందుకు అన్నారు? నష్టము ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల మీద అత్తరు పోయడం వలన దానిని ఏ విధంగా వారు యోచన చేస్తున్నారంటే నష్టముగా యోచన చేస్తున్నారు. గొప్ప వెలకు అమ్మొచ్చు కదా అని ఆమెను తొందర పెడుతున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. కనుక ఆ స్త్రీ యొక్క ఆలోచన, ఆ యొక్క స్త్రీ యొక్క ఉద్దేశము, ఆ స్త్రీ యొక్క మనస్సును మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారి ఉన్నాం. నిజమే, ఆమె యొద్దునున్న అత్తరు నమ్మితే గొప్ప వెల వస్తుంది. గొప్ప వెల వస్తుందంటే అది చాలా విలువైన అత్తరై ఉంటుంది. ఏమండి
ఆ మరొక సందర్భాలు చెప్పబడుతుందండి. అచ్చ జటామాంసి అనే అత్తరు అని వ్రాయబడిందండి. ఏమండి అచ్చ జటామాంసి అనే అత్తరు అంటే ఇది చాలా విలువైనది, చాలా విలువైన అత్తరే. మరి ఆ దినాల్లో పోల్చుకుంటే చాలా విలువైన అత్తరే. కానీ దేవునికి బిడ్డలారా అటువంటి విలువైన అత్తరును తీసుకొచ్చి ప్రభువైన క్రీస్తు యొక్క తల మీద భోజిస్తుంది ఆమె. కనుక శిష్యులకి ఇది ఎలా కనబడిందంటే నష్టంగా కనబడింది, కానీ ఆమెకి అది కష్టముగా కనబడలేదు, నష్టముగా ఎంచుకోలేదు. ఎందుకన్నట్లయితే వాళ్ళు అత్తరులో విలువ చూస్తున్నారు, ఈమె ప్రభువులో విలువ చూస్తుంది. ఈమె యొక్క ఆలోచన ఏంటంటే నా ప్రభువు కంటే ఇది విలువైంది కాదు, నా ప్రభువు కంటే ఇది విలువైంది కాదు అనేది ఆమెకు ఉద్దేశం. అయితే వారు మాత్రం ప్రభుని ఎదురుగా పెట్టుకుని ప్రభు శిష్యులని పిలువబడుతూ ప్రభు చేసిన కార్యాలు చూస్తూ ప్రభు చుట్టూ ఉంటూ ఏమంటే ప్రభు కంటే వీరు అత్తరకే వెలువిచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చాలా జాగ్రత్తగా ఈ సంగతులని మీరు ఆలోచించేయాలి. ఆమె యొక్క మనసు ఎటువంటిది, ఆమె యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది ప్రభు ఎడల అంటే ప్రభుని ఎంతో ఉన్నతముగా ఎంతో శ్రేష్టముగా భావించిందండి. విలువ అత్తరకి ఇవ్వలేదు ఆమె, ప్రభు అయిన క్రీస్తుకే ఇచ్చిందని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆమెను తొందర పెడుతున్నారో ఆమె మీద కోప్పడుతున్నారో ప్రభు అని క్రీస్తు విధంగా మాట్లాడుతున్నారండి. ఏమన్నా చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. యేసు ఆ సంగతి తెలుసుకుని ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేశాను, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యాన్ని చేస్తుంది ఈ స్త్రీ అని ప్రభు ఒక చక్కని మాట ఆమెను గురించి చెప్పడం జరిగిందండి. ఈమె నా విషయం ఒక మంచి కార్యం చేసింది, మీరేలా మీరెందుకు ఆమెను తొందర పెడుతున్నారు, మీరెందుకు తొందర పెడుతున్నారు, ఆమె మీద కోప్పడిపోతున్నారు, తొందర పెడుతున్నారు ఎందుకు, ఏం నీకు అది బుద్ధి ఉందా, ఎందుకు అలాగా ఆ యొక్క అత్తరంతా కూడా అలాగా ఆయన తల మీద పోసేసా, దాన్ని నమ్మితే గొప్ప వేళ వస్తుంది కదా, ఆ వేళ బీదలకి వచ్చి కదా, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తావేంటి, బుద్ధి లేకుండా ప్రవర్తించావేంటి అని మరి ఏమన్నారో తెలియదు. ఆమెను మాత్రం తొందర పెడుతున్నారు. చాలా జాగ్రత్త ఈ సంగతులు మీరు ఆలోచించేయాలి. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క మాటల యొక్క సారాన్ని మనం గ్రహించాలి. ఈ సంగతిని ఎరిగిన ప్రభు చెప్తున్నాడు, ఈమె నా విషయమే ఒక మంచి కార్యము చేసిన, ఒక మంచి కార్యం చేసింది. ఆమె చేసిన కార్యాన్ని ప్రభు మెచ్చుకున్నాడు, ఆమె చేసిన కార్యాన్ని ఏమండి ప్రభు కొనియాడుతున్నాడు. ఏమంటే ఈమె నా విషయం ఒక మంచి కార్యం చేస్తుంది, మీరెందుకు ఆమెను తొందర పెడుతున్నారు. ఏమండి ఈ రోజున మరి అనవసరమైన తొందరలు ఎక్కువ ఉంది చాలామందికి. ఏమండి అవసరమైన తొందర ఉండదు, అనవసరమైన తొందర. ఏమంటే ఆమెను తొందర పెడుతున్నారట, న్యాయానికి అత్తరు వేళది కాదు ఆమెది. ఏనాడు వీళ్ళు ఆయనకు అత్తరు పూయలేదు, కాళ్ళు కొడుకోవడం నీళ్ళు ఇవ్వలేదు వాళ్ళు, అర్థమవుతుందండి. అటువంటి వాళ్ళు ఈమె అత్తరు పోస్తే ఆమెను నిందిస్తున్నారు, ఆమెను బాధిస్తున్నారు. ఏమండి చాలా సందర్భాలు మనం చూస్తుంటామండి, వాళ్ళు చేయరు చేసేవాళ్ళని చేయనివ్వరు. ఏమంటే వాళ్ళు తినరు తినేవాళ్ళని తినేవారు అన్నట్టుగానే ఒక సామెత ఉందండి, గడ్డి వాము దగ్గర కుక్క లాంటి వాళ్ళు అని. గడ్డి వాము దగ్గర కుక్క ఏమంటే ఆ గడ్డి తిందో, తినడానికి ఏదైనా పశువు వచ్చినా దాన్ని కూడా తినేవదు. అర్థమవుతుందా, వీళ్ళు చేయరు చేసేవాళ్ళని చేయనివ్వరు, వారు దేవుని యొక్క పని చేయరు చేసేవాళ్ళని చేయనివ్వరు, చేసేవాళ్ళు కూడా ఆటంకపరిచే పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. ఏమంటే దేవుని పని కొరకు వారు వాడబడరు, వాడబడే వాళ్ళని వాడబడనివ్వరు. అదవుతుందండి, దేవుని పని కొరకు ఎవరు ఇచ్చేవాళ్ళని ఇవ్వనివ్వరు. ఏమంటే ఇటువంటి పరిస్థితులు ఈ సమాజంలో ఉన్నాయి. ఎందుకందుకోవచ్చు, ఎందుకంత ప్రయాసపడిపోతున్నాం, ఎందుకంత కష్టపడిపోతున్నాం అనే వంకర మాటలు చెప్పి ఏమంటే అనేకులను వెనక్కి లాగే ప్రజలు ఈ రోజున చాలామంది ఉన్నారు. ఈ రోజున ప్రభు కొరకు మంచి కార్యము, ప్రభు కొరకు మంచి కార్యము చేసే క్రైస్తుడుగా క్రైస్తురాలుగా నీవు ఉండాలి. అది అందును బట్టి ప్రభు నిన్ను మెచ్చుకోవాలి, ఈమె నా విషయమే ఒక మంచి కార్యము చేసింది. ఈమెను గురించి ప్రభు చెప్తున్నాడు. ఈరోజు నీ గురించి కూడా ప్రభు చెప్పాలి, ఈరోజు నా గురించి కూడా ప్రభు చెప్పాలి, మనందరి గురించి ప్రభు చెప్పాలి.
అండి మన కుటుంబం గురించి ప్రభు చెప్పాలి. అదో వ్యక్తిగతంగా కుటుంబపరంగా సంఘపరంగా ఇదిగో ఈమె నా విషయమే, ఈయన నా విషయమే, ఈ కుటుంబం నా విషయమే, ఒక మంచి కార్యము చేస్తుంది. ఆలోచించండి ఈ రోజున మరి ఏ మంచి కార్యాన్ని ప్రభు కొరకు నువ్వు చేస్తున్నావు, ఏ మంచి కార్యాన్ని ప్రభు కొరకు నువ్వు చేస్తున్నావు, నిన్ను నువ్వు ఆలోచన చేసుకో ఈ రోజున. కనుక దేవునికి బిడ్డలారా, ఈమెను గురించి ప్రభు చక్కని మాట తెలియజేస్తున్నాడు, ఈమె నా విషయమే ఒక మంచి కార్యం చేసింది, మీరే అలా ఆమెను తొందర పెడుతున్నారు, తొందర పెట్టకండి ఆమెను అని చెప్పి ప్రభు వారు చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నామండి ఈ మాటల్లో. చాలా జాగ్రత్తగా ఈ సంగతులను మనం ఆలోచన చేయాలండి. ఏమండి బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను, బీదలకి ఇవ్వచ్చు కదా అన్నారు. ఆయనకి చాలా జాగ్రత్తగా ఆలోచించండి, మంచిదే కదా, ఆయన తల మీద పోసేది ఏమొస్తుంది, మంచిదే కదా, ఆయన తల మీద పోసేది ఏమొస్తుంది, అమ్మేసి బీదలకి ఇవ్వచ్చు కదా, బీదలకి ఇవ్వచ్చు కదా అని చెప్తున్నారండి. ఏమండి అందులో అండి అందులో గట్టిగా మాట్లాడినాడు ఇస్కరియోతు యోధానండి. ఏమండి అందులో గట్టిగా మాట్లాడినాడు ఇస్కరియోతు యోధా. ఒకసారి మరి ఎంత ప్రేమ అండి, నిజమే కదా, ఒకవేళ ఇస్కరియోతు యోధా మాట్లాడితే మరి బీదలు ఏడలు ఎంత ప్రేమ అండి, అతనికి జాలిపరుడు దయాగుణం కలిగిన వాడు. ఏమండి ప్రభువారు ఆమెను ఎందుకు అలా సమర్థిస్తున్నాడని మీరు అనుకోవచ్చు. అండ్ శిష్యులు మంచి మాట చెప్పారు కదా, అండ్ బీదలు అమ్మి బీదలకి వచ్చి అన్నారు కదా, బీదలు అయ్యే బాబు బీదలు అంటే ఎంత ప్రేమండి వాళ్ళకి అని అనుకోవచ్చు. అండ్ పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయం మనం చదువుదాం, 4వ వచనం చదువుదాం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. ఎందుకలా పోస్తావు ఎత్తి మీద, ఈ యొక్క అత్తరును అమ్మి 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా. ఎవరైనా మాట్లాడేది ఇస్కరియోతు యూదా. ఈమెను తొందర పెడుతున్నాడు, ఈమెని ఈ మీద కోపడుతున్నాడు, ఇయ్యలేదే నేను. దేవునికి బిడ్డ చాలా జాగ్రత్తగా ఆలోచించండి, వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందునను అండ్ అందులో వేయబడిన దొంగిలించుచు వచ్చను గనుక అలాగూ చెప్పాను. అమ్మో ఏమండి ఎంత మ్యాటర్ ఉందో చూసారా, ఎంత మ్యాటర్ ఉందో చూసారండి. చేసింది ఆవిడ, ఇచ్చింది ఈడు కాదు, ఈడిదేమీ లేదు అందులో. ఏమండి వీడిదేమీ లేదు, ఆమె కలిగింది, ఆమె యొక్క సంపాద్యం అది, ఆమె తీసుకొచ్చి ఏం చేసింది, ప్రభు కొరకు కార్యం చేయాలనుకుంది చేస్తుంది. ప్రభు కొరకు ఆమె మంచి కార్యం చేస్తే వీడు తొందర ఎక్కువైపోయింది, వీడి కేకలు ఎక్కువైపోయినాయి అక్కడ. అదవుతుందండి 300 దేనారాలకు మేము బీదలకి ఇవ్వచ్చు కదా అన్నాడు. వాడు అలాగూ చెప్పినది బీదల ఎడల శ్రద్ధ కలిగి కాదు, బీదల ఎడల శ్రద్ధ కలిగి కాదు. ఏంటంటే ఆడి దగ్గర డబ్బు సంచి ఉంది, ఆ సంచులో వేయబడుచున్న డబ్బులో కొంత ఏం చేస్తున్నాడు సారు, నొక్కుడు శిక్షణ ప్రారంభించాడు. కనుక ఇది కూడా అమ్మి ఏమన్నా ఇస్తే ఇందులో కూడా ఎంతో కొంత నొక్కుదాం అనుకున్నాడు. కానీ ఆ నొక్కుడుకు వాడికి ఏమైందంటే ఆటంకం కలిగింది, ఆమె మీద రేసైపోతున్నాడు. దేవుని యొక్క బిడ్డలారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అందుకనే ప్రభు వారు అంటున్నారు, బాబా నువ్వు చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు అనుకున్నాడండి. ఏమండి కనుక ప్రభు వారికి ఇతని యొక్క ఆంతర్యం ఎరిగిన వాడు, ఆంతర్యమైన బీదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటాడు, నేను ఎల్లప్పుడు కూడా మీతో నేను ఉండను, ఆమె ఈ కార్యాన్ని ఆ భూస్థాపన నిమిత్తం ఈ కార్యాన్ని ఆమె చేసింది. ఈమె చేసింది ఈ యొక్క సర్వలోకంలో యొక్క ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడెల్లను కూడా ఈమె చేసిన ఈ యొక్క కార్యం ప్రశంసించబడును అని ప్రభువారు చెప్పారు. దేవునికి బిడ్డలారా, ఒక ప్రశంసకు అనుకూలమైన కార్యాన్ని స్త్రీ ప్రభు ఎడల చేసింది. ప్రభువారు చెప్తున్న ఈమె నా విషయం ఒక మంచి కార్యం చేసిందని. ఈ రోజున నీవు కానీ ఏవో నీ కుటుంబం కానీ వ్యక్తిగతం కానీ కుటుంబ పరంగా కానీ సంఘపరంగా కానీ ఏ మంచి కార్యాన్ని ప్రభు కొరకు మనం చేస్తున్నాం, ఏ మంచి కార్యాన్ని చేస్తున్నాం. దేవునికి బిడ్డలారా మీరు ఆలోచించండి, నువ్వు చేసే కార్యం ప్రభు దృష్టికి మంచిదిగా ఉండాలి, ప్రశంసించబడేదిగా ఉండాలి. ఈ రోజున చాలా మంది ఏవో దేవుని యొక్క పనిని దేవుని యొక్క మాటల యొక్క సారాన్ని వినకుండా అనేకులు అక్రమంగా నడుచుకుంటున్నారు. క్రైస్తవులను పిలువబెడుతూ కొండాలు చెప్పేవారు ఉన్నారు, సంఘాలను విడదీసేవారు ఉన్నారు,
ఏమండి వాక్యానికి ప్రార్థనకు దూరం చేసే వారు ఉన్నారు. దేవుని యొక్క సత్యాన్ని అనేకులకు అందనివ్వకుండా ఆటంకపరిచేవారు ఉన్నారు. దేవుని బిడలారా, అది ఎంత మాత్రం కూడా శ్రేయస్కరము కాదు. దేవుని యొక్క బిడలారా, దేవుని యొక్క మాటల మీద ఆలోచించండి. ఈరోజు అనేకులు సహోదరులు, అనేక మంది విశ్వాసులు దైవజనుల మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. చాలా జాగ్రత్తగా సత్యాన్ని మీరు గ్రహించండి. దేవుని యొక్క మాటల యొక్క సారాన్ని గ్రహించండి. ఏవో నీ వల్ల, ఏవో దేవుని యొక్క సన్నిధానం, దేవుని యొక్క పరిచర్యకు ఒక మంచి కార్యమును, ఏవో మంచి కార్యాన్ని చేసేవాడు ఉండాలి. ఒక మంచి కార్యాన్ని చేసిన దాని ఉండాలి. ఈ రోజున ప్రభాచం ఈమె నా విషయమే ఒక మంచి కార్యము చేసింది. కానీ నేను ఆలోచన చేసుకో, ఏ మంచి కార్యాన్ని ప్రభు కొరకు నువ్వు చేస్తున్నావు? ఈ సమయంలో ఏ మంచి కార్యాన్ని చేస్తున్నావు? దేవునికి బిడ్డలారి మీరు ఆలోచించేయండి. నువ్వు చేసే కార్యము వలన ప్రశంసించబడాలి. ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఎక్కడెళ్ళను, ఇదిగో ఈ యొక్క ఈమె చేసిన ఈ కార్యం కూడా ప్రశంసించబడును అని ప్రభు చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రశంసకు అనుకూలమైన కార్యాన్ని నువ్వు తప్పనిసరిగా చేయాలి. మంచి కార్యాన్ని చేయాలి. మంచి కార్యం చేస్తే తప్పనిసరిగా ప్రశంసించబడతావు. ప్రశంసించబడాలని కార్యం చేయడం కాదు, మంచి కార్యం చేస్తే తప్పనిసరిగా నువ్వు ప్రశంసించబడతావు, నువ్వు పొగడబడతావు. ఇందులో ఏమాత్రము కూడా సందేహం లేదు. దేవుని బిడ్డలారా, ఆనాడు కరువు కాలంలో, ఏమండి ఆనాడు కరువు కాలంలో మరి ఏలియా సీదోనుదైనా ఆయన సారేపతను ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక భేద విధవరాలు కట్టిలేరుకుని చుండగా ఆ భేద విధవరాలని ఆయన అడిగాడు, అమ్మా కొంచెం దాహమునకు నాకేమన్నా ఇమ్మని. దాహమునకు ఇవ్వబోతున్న సమయంలో అమ్మా నువ్వు నాకు ఒక అప్పమ్ము చేసుకురమ్మని చెప్పి అడుగుతున్నాడు ఏలియా. అసలే కరువు కాలం రా బాబు, తినడానికి లేదు, తినడానికి ఏమీ లేదు, ఆ భేద విధవరాలు కట్లేరుకుంటుంది, కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, ఇగో తనకు చిన్న కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు ఆమె తినగా ఇంకా అతను వాళ్ళకి ఇంకేమీ కూడా లేదు, అది తిన్న తర్వాత మరణం తప్ప మరొక అవకాశం మరొక దారి వారికి లేదు, కొంచెం పిండి కొంచెం నూనె మాత్రం ఉంది, అదే దొక్కుతంతా ఏమండి అప్పం చేసుకుని తిందాం బెటకు పెట్టుకుందాం అని కొద్దిగా కట్లేరుకోవడానికి వచ్చిన ఈమెను ప్రవక్త అయిన ఏలియా గారు, అమ్మా నాకు దాహము నీకు ఇమ్మంటున్నాడు, అమ్మా దాహముతో పాటు ఏమైనా తినడానికి ఒక అప్పము తీసుకుని, నీకు అసలు మొఖమాటం లేదు అప్పాన్ని కూడా అడుగుతున్నాడండి. దేవుని బిడ్డలా చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. మరి ఆ కరువు కాలంలో ఏమంటే ఆ యొక్క భయంకరమైన ప్రాణాపాయకరమైన పరిస్థితులలో మరి ఆ యొక్క స్త్రీ ఆ యొక్క సారేపతులు ఉన్న విధవరాలు చేస్తున్న కార్యము ఈ రోజున మరి ప్రశంసించబడుతుందంటారా లేదంటారా? చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించేయండి. అయ్యా నా కుమారుడికి పెట్టుకోవాలి, నేను తినాలి, ఇదిగో నువ్వెవరు, నీ ముక్కెరగను నీ మొక్క మెరగను, నీకు అప్పం పెట్టమంటావేంటి, నా బిడ్డ ముందా నువ్వు ముందా, నా బిడ్డకి పెట్టుకోనా నీకు పెట్టనా అనలేదా? కనుక చూడండి ఒక అద్భుతమైన కార్యాన్ని మనము ఆ సందర్భంలో చూడగలుగుతున్నాం కదండి. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మీరు చదివినప్పుడు ఈ సంగతులు మీకు అర్థమవుతున్నాయి. దేవునికి బిడ్డలారా, కెరీతను వాగు దగ్గర ఉండగా కాకి చేత ఏలియాకు ఆహారాన్ని పంపించి ఏలియాను దేవుడు పోషించాడు. తర్వాత సీదోను పట్టణానికి సమీపంలో ఉన్న ఆ యొక్క సారేపతిని ఊరికి వెళ్ళు, అక్కడ విధవరాలు ఉంటుంది, ఆమెను నిన్ను ఏర్పాటు చేస్తున్నాను నిన్ను పోషించడానికి అని చెప్పి పంపించడం జరిగింది. ఆయనకు ప్రవక్త విధవరాలు పోషించాలి, కానీ విధవరాలను ఏర్పాటు చేస్తాడు ప్రవక్తని పోషించడానికి. ఇంకా ఎంత అద్భుతమైన కార్యం ఒకసారి ఆలోచించండి. కనుక ఆ విధవరాల గురించి మనం ఆలోచించేస్తున్నాం. ఆమె ఏం చేస్తుందంటే, ఇదిగో మొదట ఒక అప్పమ్ము తీసుకొచ్చి ఇదిగో ప్రవక్త అయిన ఏలియాకి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నామండి. అమ్మ ఎన్నుకోవాలని చెప్తాడు, అమ్మ నీ బుడ్డులో నూనె అయిపోదు, నీ తొట్లో పిండి అయిపోదు, మొదటి నాకు అప్పం చేసుకురమ్మన్నాడు. ఆయన ఆకలితో ఉన్నాడు, అవసరానికి ఈ మాటలు మాట్లాడుతున్నాడు, ఈయన అనుకోలేదమ్మే. ఏమండి ఇతను దేవుని యొక్క ప్రవక్త అని దేవుని యొక్క మాటను ప్రకారంగా ఆమె నమ్మింది. ఇదిగో తనకు చావడానికి సిద్ధముకున్న పరిస్థితుల్లో కూడా, ఏమండి తన కుమారుడికి పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా మొదట ప్రవక్త ఏం చేసిందంటే ఒక అప్పమ్మ చేసుకుని వచ్చి ప్రవక్తకి ఇచ్చినట్లుగా దేవుని యొక్క మాటలను మనము చూడగలుగుతున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, కనుక దేవుని యొక్క మాటల యొక్క సారాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17:15 చూద్దాం. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పిన చేయగా
అతడును ఆమెయు ఆమె ఇంటి వాళ్ళను అనేక దినములు భోజనం చేయొచ్చు, అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చేది. ఎవరు చెప్పినట్టు చేస్తుంది? ఏలియా చెప్పినట్లుగా వెళ్ళి మొదట ఒక అప్పం చేసుకుని వచ్చి ఏలియాకి ఇచ్చింది. ఆ కరువు కాలంలో, ఆ కరువు కాలంలో ఆమె చేసిన ఈ కార్యము ఏమండి, ఆమెను ప్రశంసించడానికి కారణమైంది. ఏమండి, ఆ సందర్భంలో ఆమె ఒక మంచి కార్యాన్ని చేస్తుంది. అక్కడ ఒక మంచి కార్యం చేస్తుంది. దేవుని యొక్క బిడ్డలారా, అప్పము చేసుకొచ్చి ఏలియాకి ప్రవక్తని ఏలియాకి ఇచ్చిందండి. ఒక మంచి కార్యం చేసింది. అందుకని ఈ రోజున ఆమె ఏం చేయబడుతుందంటే ప్రశంసించబడుతుంది. దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల మీద అచ్చ జటామాంసిని అత్తరు పోసి ఆయనను భూస్థాపన నిమిత్తము సిద్ధపరిచిన ఇదిగో ఆమె ప్రశంసించబడుతుంది. ఎందుకంటే ఈమె నా విషయం ఒక మంచి కార్యము చేసింది. ఈ రోజున దేవుని కొరకు, ఇదిగో ప్రభు కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీవు ఏ మంచి కార్యాన్ని చేస్తున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఏ మంచి కార్యాన్ని చేస్తున్నావు దేవుని యొక్క బిడ్డలారా? ఏ మంచి కార్యాన్ని చేస్తున్నానని నువ్వు పరిశీలన చేసుకో, ఆలోచన చేసుకో. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని చేత మనం మెప్పు పొందేవారంగా ఉండాలి. దేవుని చేత ఒప్పుకొనబడేవారంగా ఉండాలి. ప్రభు కొరకు మంచి కార్యాన్ని మనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్న దినాలలో ఏమండి, కానుకల పెట్టెలో కానుకలు వేస్తున్న వారిని ఆయన గమనించాడు. ఆయన ధనవంతులు వారికి కలిగిన దాంట్లో వేస్తున్నారు. కానీ ఒక భేద విధవరాలు వచ్చింది, ఆ కానుక పెట్టెలో రెండు కాస్తులు వేసింది. ప్రభువారు చూశారు, ప్రభువారు చూశారు. వెంటనే చెప్తున్నారు, వెంటనే చెప్తున్నారు, ఈమె మీ అందరికంటే ఎక్కువ ఎక్కువ వేసింది. అక్కడున్న చుట్టూ ఉన్నవారు అనుకోవచ్చండి, ఇదేంటి, ఈమె మనందరికంటే ఎక్కువ వేసిందా, మనందరికంటే ఎక్కువ ఇచ్చిందా, ఈమె మనం ఇచ్చిన కానుకంతా ఉండదు ఈమె యొక్క బ్రతుకు, మనందరికంటే ఎక్కువ ఇవ్వడం ఏంటి అనుకో చాలా మంది. లూకాసు వార్త 21 అధ్యాయం నుంచి చదువుదాం. కానుక బడిలో తమ కానుకలు వేచిన ధనవంతులను ఆయన పారు చూచాను. ఒక భేద విధవరాలు రెండు కాస్తులు అందులో వేచుండగా చూచి, ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేస్తున్నాయని మీతో నిజముగా చెప్పుచున్నాను, మీతో నిజముగా చెప్పుచున్నాను అని చెప్తున్నాడు అండి. వారందరూ తమకు కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేసిరి, తమకు కలిగిన సమృద్ధులను కానుకలు వేసిరి, కానుకలు వేసిరి, దాని తన లేమిలో తనకు కలిగిన జీవనమంతి వేసినని వారితో చెప్పి రెండు కాసులు వేసింది ఆమె. వెంటనే ప్రభు వారు అన్నారు, మీ అందరికంటే ఈమె ఎక్కువ వేస్తుంది. వాళ్ళందరూ అనుకోవచ్చు, ఏంటి మనకంటే ఎక్కువ వేయడం ఏంటి, మనమిచ్చే కానుకంత కాదు ఈమె యొక్క బ్రతుకు కదా, ధనవంతులు మనం, మిమ్మల్ని ఎంత ఇస్తున్నావు, ఎంత ఇస్తున్నావు, ఏవో ఎంత ఇచ్చావు నువ్వు, నేను ఎంత ఇచ్చాను, ఆమె ఎక్కువ వేస్తుంది అంటాడండి, ఆమె ఎక్కువ వేస్తుంది అంటాడేటి ఈయన అనుకుని ఉండొచ్చండి. వాళ్ళు దేవుని యొక్క బిడ్డ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీరందరూ కూడా మీకు సమృద్ధులు ఇచ్చారు, కానీ ఆమె లేమిలో ఆమెకు కలిగిన జీవనమంతా కూడా ఎదిగో అక్కడ కానుక పెట్టులో వేసింది. వెంటనే ప్రభువారు ఏం చేస్తున్నా తెలుసు, ఆమెను ప్రశంసిస్తున్నారు. మరి చేసిన మంచి కార్యాన్ని బట్టి ప్రశంసించాలా లేదా, ఏమంటే ప్రశంసించాలి. ప్రభు వారు ప్రశంసిస్తున్నారు, ఈ భేద విధవరాలు మీ అందరికంటే ఎక్కువ వేసాను. దేవునికి బిడ్డలారా, ఈ రోజున నీవు ఏవో ప్రభు మెచ్చుకునేవాడుగా, ప్రభు మెచ్చుకునేదానివిగా నీవు ఉండాలి. ఈమె నా విషయమే ఒక మంచి కార్యం చేస్తుందని ప్రభు ఆనాడు ఆ స్త్రీ గురించి మాట్లాడిన మాట ఈరోజు నీ గురించి కూడా మాట్లాడేలా ఉండాలి. దేవునికి బిడ్డలారా, ఒక భేద విధవరాలు ఇచ్చిన కానుకను బట్టి ఆమెను ప్రశంసించిన ప్రభు ఈరోజు కూడా నిన్ను కూడా ప్రశంసించేదానివిగా, ప్రశంసించేవాడుగా నీవు ఉండాలి. ఏ మంచి కార్యాలు చేస్తున్నావు మనం ఈ రోజున, ఏ మంచి కార్యాలు చేస్తున్నావు ప్రభు కొరకు? ఏమండి, నేను వెళ్ళడమే దేవుని యొక్క సన్నిధానికి వెళ్ళడమే దేవుడికి నాకు గొప్ప అనుకుంటున్నావు అండి. ఏమండి, మనం వెళ్ళడమే దేవుడు గొప్ప, మన వెళ్ళడం మనకి గొప్ప, దేవుని యొక్క సన్నిధానికి వెళ్ళడం మనకి గొప్ప, దేవునికి గొప్ప కదండి, అదవుతుందండి. అక్కడికి వెళ్ళడమే దేవునికి భాగ్యం అనుకుంటున్నాం. దేవుని యొక్క సన్నిధానికి వెళ్ళడం దేవునికి భాగ్యం కాదు, దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళడం మనకి భాగ్యం. దేవుని యొక్క బిడ్డలారా, ఈ మాటలు మీరు ఆలోచించాలి. కనుక ఈమె నా విషయం ఒక మంచి కార్యము చేశాను అని ప్రభు మాట్లాడాడు. ఈరోజు నీ గురించి కూడా, నీ కుటుంబాన్ని గురించి కూడా ప్రభు మాట్లాడగలగాలి. వీరు నా విషయమే ఒక మంచి కార్యాన్ని చేశారు, ఒక మంచి కార్యాన్ని చేశారు. ఆలోచించండి, ఒకవేళ ఏ మంచి కార్యం ప్రభు కొరకు నువ్వు చేయకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం.
సమయము ఇకనైనా ఇప్పుడైనా మారు మనసు పొంది ప్రభు కొరకు మంచి కార్యాన్ని చేసేవాడుగా, ఒక మంచి కార్యాన్ని చేసే దానివిగా, ఒక మంచి కార్యం చేసే కుటుంబంగా నీవు నీ కుటుంబం ఉండాలి. ఎంతకాలం ఈ యొక్క జీవితం, ఎంతకాలం బ్రతుకుతామండి? అండి ప్రభు కొరకు మంచి కార్యం చేయలేమా? ఈ బ్రతుకులో ఒక మంచి కార్యం చేయలేమా? దేవునికి బిడ్డలారా ఆలోచించేయండి. కనుక దేవునికి బిడ్డలారా ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథము నుంచి యోహాను రాసిన పత్రికలో అండ్ గాయని మనం చూడగలుగుతున్నామండి. దేవునికి బిడ్డలారా పరిశుద్ధ గ్రంథము నుంచి యోహాను రాసిన 3వ పత్రిక మనం చదివినప్పుడు, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిలుచిన ప్రకారం అన్ని విషయాలు వర్ధిలుచు, సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించింది అని చెప్తున్నాడు. గాయని గురించి మనం ఆలోచన చేస్తే ఏం చేస్తున్నాడు గాయ? గాయ ఏం చేస్తున్నాడు? సత్యమును అనుసరించి నడుచుకునుచు అండ్ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. ఈ రోజున ఏదో ప్రభునందు పిల్లలు మీరు ఆలోచించండి, క్రైస్తవులుగా క్రైస్తవురాండిగా పిలువబడుతున్నా ఇగో మీరు, క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుచున్న మీరు ఎంతమంది సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు? సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి, సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు? 4వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుచున్నారన్న వీటి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అని చెప్తూ గాయని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదల్లా విశ్వాసకి తగినట్టుగా చేర్చున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదురు సాక్ష్యమిచ్చిరి. గాయి, ఓహో, ఒక అద్భుతమైన క్రైస్తవ లక్షణాలు, ఒక క్రైస్తవ గుణాన్ని కలిగి గాయి ప్రవర్తిస్తున్నాడండి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కానీ నీవు నా విషయం ఏ మంచి కార్యం చేస్తున్నావు? ప్రభు నిన్ను అడిగితే మనం ఏం చెప్పుకోగలుగుతామండి? ఏమండి, ఈమె నా విషయమే, ఈయన నా విషయమే ఒక మంచి కార్యం చేస్తున్నది ప్రభు చెప్పుకునేలా ఉండాలి మనం. ఏమండి, మేము క్రైస్తవులు, మేము పుట్టు క్రైస్తవులు, మేము విశ్వాసకుంటాం, మేము అని చెప్పుకోవడం కాదు. అదవుతుందండి, ప్రభు మెచ్చుకోవాలి, ప్రభు మెచ్చుకోవాలి. ఏమండి, వీరు నా విషయం ఒక మంచి కార్యం చేస్తారు అని ప్రభు ఆనందించాలి. దేవునికి బిడ్డలారు మీరు ఆలోచించండి, ఏ విధంగా సహకరిస్తున్నావు? నేను నీవు ఆలోచన చేసుకో, ఏ మంచి కార్యాన్ని నువ్వు చేయగలుగుతున్నావు? దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క వాక్య సంబంధమైన విధానం మనం కొనసాగాలి. అనేకులు ప్రోత్సహించబడుతున్న మంచి కార్యాలు చేస్తున్నారు, వారిని నేను అభినందిస్తున్నాను. దేవుడు నేను అభినందించను కాదు, దేవుడు అటు వారిని ఆశీర్వదిస్తాడు. అపొస్తలుని పౌలు చెప్తున్నాడండి, ఇదిగో ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడినవి, ఆ స్త్రీలు నాతోనూ క్లెమెంతుతోనూ సువార్త పనిలో సహకరించిన వారు, సువార్త పనిలో సహకరించిన వారు, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడినవి అని చెప్తున్నాడు. ఏం చేస్తారండి సహకారులు? ఏ పనిలో? సువార్త పనిలో. ఈ రోజున ఎంతమంది సంఘాలను, ఎంతమంది స్త్రీలు, ఎంతమంది యవన బిడ్డలు, ఎంతమంది పెద్దలు, ఎంతమంది చిన్నలు సువార్త పనిలో సహకరించే వారుగా ఉన్నారు? ఎంతమంది సువార్త పనులు సహకరించే వారుగా ఉన్నారు? నాకెందుకులే అనుకుంటున్నారండి? ప్రభు అలా అనుకోలేదు. నువ్వు నీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాడే ఉండగా నిన్ను రక్షించడం కొరకు ఆయన శిక్షను భరించాడు, నిన్ను జీవింప చేయడం కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు. సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేపబడి మహోన్నతమైన స్థానానికి నిన్ను నడిపించడం కొరకు ఆయన చేసిన త్యాగము వర్ణాతీతమైనది. ఆ ప్రభు కొరకు నువ్వే మంచి కార్యం చేస్తున్నావో ఈ క్షణమే, ఈ దినమే నువ్వు ఆలోచన చేసుకో. ఒకవేళ ఏ మంచి కార్యం అని చేస్తున్నావా, దాన్ని బలపరచు. చేయని వాడుగా ఉన్నావా ఈ క్షణమే ప్రారంభించు ప్రభు కొరకు మంచి కార్యం చేయడానికి. దేవునికి బిడ్డలారా, ప్రభు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు చెప్పినట్లుగా మనం నడుచుకుందాం. ఈమె నా విషయమే ఒక మంచి కార్యం చేస్తుందని ఆ స్త్రీని గురించి మాట్లాడిన ప్రభు ఈరోజు నీ గురించి, నా గురించి, మన మన కుటుంబాల గురించి, సంఘం గురించి కూడా మాట్లాడేటట్టుగా ఉండే పరిస్థితిని మనం తెచ్చుకుందాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడును, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన, విలువైన, పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. తన్ని గడిచిన దినములు, క్షణములు మా పైన తరలు ఉన్నప్పటికీ నీ అపారమైన ప్రేమ కనికరం కృపచేత మీరు మమ్మల్ని కాపాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి.
ఆ ఏదిగో తండ్రి ఈ సమయంలో విత్తబడిన వాక్యం అందరి హృదయాలలో ఫలభరితం ఆశీర్వాదకరంగా ఉండాలని కృపణ దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారి అవసర దాకలిగిన దేవుడు సహాయం దయచేయండి. అయ్యో తండ్రి, నా కొరకు ఒక మంచి కార్యము చేసినదేమే అని తండ్రి ఆనాడు తండ్రి ఆ స్త్రీని గురించి ప్రభు మాట్లాడినట్టుగా ఈరోజు మేము కూడా మేము మీ కొరకు మంచి కార్యములు చేసే వారిని ఉండాలని కృపణ దయచేయమని క్రీస్తు వారు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.